Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబు స్కిల్ కేసులో కీలక పరిణామం. 23 కోట్ల ఆస్తులు ఈడీ అటాచ్. ఏపీలో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో చోటు చేసుకున్న అక్రమాల వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. డొల్ల కంపెనీలతో స్కిల్ కార్పొరేషన్ నిధులను కొల్లగొట్టిన వ్యవహారంలో సదరు సంస్థల ఆస్తులను మరోసారి అటాచ్ చేస్తూ ఈడీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఓసారి ఇలాగే ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ మరోసారి అటాచ్మెంట్ ప్రకటించింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అక్రమాల కేసులో హైదరాబాద్ ఈడీ కార్యాలయం 23.54 కోట్ల మేర చరాస్తులను అటాచ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రెస్ నోట్ను కూడా విడుదల చేసింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు చెందిన సిమెన్స్ ప్రాజెక్టులో మనీ లాండరింగ్కు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈడీ ఆ ప్రకటనలో తెలిపింది. ఏపీలో నైపుణ్యాల అభివృద్ధి కోసం ఈ ప్రాజెక్టు ఉద్దేశించిందని ఈడీ పేర్కొంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో సిమెన్స్ ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన నిధుల దుర్వినియోగానికి సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తుందని ఇందులో తెలిపింది. ఈడీ దర్యాప్తులో డిజైన్ టెక్ సంస్థ ఎండీ కాన్వెల్కర్, సిమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, వారి సన్నిహితులు ముకుల్ చంద్ర అగర్వాల్, సురేష్ గోయల్ బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ప్రభుత్వ నిధులను తమ షెల్ కంపెనీలోకి మళ్లించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలిపింది. కాబట్టి వీరికి చెందిన స్థిరాస్తులు అటాచ్ చేసినట్లు ఈడీ తెలిపింది. అలాగే గతంలో డిజైన్ టెక్ సంస్థకు చెందిన 31.20 కోట్లను కూడా అటాచ్ చేసినట్లు ఈడీ వెల్లడించింది. దీనిపై తదుపరి విచారణ జరుగుతుందని తెలిపింది.